అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఋషి పంచమి గురించి కొన్ని అంశాలు చెప్పుకుందాము. ఈరోజు ఋషి పంచమి పర్వదినం. ఈ రోజున ఈ ఋషి పంచమి రోజున మనం అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న అంశాలు మనం చూసినప్పుడు, అసలు ఇవాళ మనం చేసే ప్రతి పూజ ఆ ఋషుల యొక్క తపో ఫలం నుంచి వచ్చినటువంటి అంశాలే. అలాగే మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉంటే ఎలా బాగుంటుంది, ఆ తర్వాత మనం ఏ దైవాన్ని ఎలా పూజ చేసుకోవాలి, అసలు దైవం ఎలా ఉంటుంది అంటే శంకరుడు అంటే ఇలా ఉంటాడు, విష్ణు అంటే ఇలా ఉంటాడు, ఆ బ్రహ్మదేవుడు అంటే ఇలా ఉంటాడు, ఈ రకంగా అన్న అంశాలన్నీ, దేవతలు త్రిశక్తులు ఇలా ఉంటాయి, పార్వతి సరస్వతి లక్ష్మి ఇలా దేవతలందరూ కూడా ఈ రూపంలో ఉంటారు, మీరు ఇలా మంచి పనులు చేస్తే ఇలాంటి సత్ఫలితం వస్తుంది, మీరు ఇలాంటి ఏదైనా చేయరాని పనులు చేస్తే అలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి మన పూర్వకాలంలో ఉన్నటువంటి ఋషులు, భారతీయ ఋషులు ఎంతో తపస్సు చేసి ఆ తప ఫలంగా మనకి ఎంత గ్రంథీకరణం చేసి భావి భవిష్యత్తుకి మానవాళికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే వాళ్ళంతా కూడా రచించి పెట్టినటువంటి అద్భుతమైనటువంటి శాస్త్రాలే ఈరోజు మనం పాటిస్తున్నటువంటి అనేక శాస్త్ర పరిజ్ఞానము. అలాంటి యొక్క ఋషులు అంటే ఆ ఋషుల యొక్క అద్భుతమైనటువంటి పర్వదినము, ఆ ఋషుల గురించి జరిగేటువంటి ఒక పర్వదినం ఈ ఋషి పంచమి అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అవకాశం ఉంటే అసలు యాక్చువల్గా మన గోత్రాలు కూడా అలాంటి ఋషుల దగ్గర నుంచే మనకి వచ్చినాయి, మనకి ప్రాప్తమైన మూలం ఒక ఋషి ఉంటాడు, ఆ ఋషి నుంచే మన గోత్ర పరంపర ప్రవర అంతా కూడా సాగుతూ ఉంది. అలాంటప్పుడు అలాంటి ఋషుల్ని తలుచుకున్నా, ఆ ఋషుల్ని ధ్యానించినా, ఆ ఋషులు రచించినటువంటి ఎన్నో గ్రంథాలని ఏది దొరికితే, ఏది అవైలబిలిటీ ఉంటే ఆ గ్రంథాన్ని పఠించుకోవడం వల్ల ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతా ఉంటాం. ఈరోజు ఋషి రుణం చాలా గొప్ప విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు కనుక వీలైనంత వరకునే ఆ ఋషులకు సంబంధించినటువంటి అద్భుతమైన గ్రంథాలను పూజించడం కానీ, వారిని ధ్యానించడం కానీ, వారిని తలుచుకోవడం కానీ, వారు రచించినటువంటి ఏదైనా స్తోత్రాలు పఠించడం కానీ, ఒకవేళ ఏది దొరకకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి దైవాన్ని పూజ చేసుకుని ఆ ఋషులందరూ కూడా మనకు అనుగ్రహించాలి, మన ఇంటి మన గోత్ర ఋషి కూడా మనల్ని అనుగ్రహించాలి అని చెప్పి సంకల్పపూర్వకంగా ఈరోజు తలుచుకుంటే అద్భుతమైనటువంటి యోగంగా మారుతూ ఉంటుంది, అన్ని విధాల కలిసి వస్తూ ఉంటుంది. అంత గొప్ప విశేషమైనటువంటి పర్వదినము ఈరోజు ఋషి పంచమి. అలాంటి ఋషి పంచమి రోజున మీరందరూ కూడా బాగుండాలి, మంచిగా బాగా మీకు అంత వృద్ధి చెందాలి, ఆ మీ ఋషుల యొక్క అనుగ్రహంతో మీరు మీ కుటుంబం అంతా బాగుండాలన్న సంకల్పంతోనే ఈ వీడియో పెడతా ఉన్నాము. అలాగే మా ఇంకా యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్లు ఇవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి అన్ని అంశాలు తెలుస్తూ ఉంటాయి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉంటా ఉంటాయి. అలాంటప్పుడు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఒకవేళ వచ్చి మమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలిస్తే తగినటువంటి రెమెడీస్ కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఈ ఒక అవకాశాన్ని యూజ్ చేసుకోండి. శుభం భయా.